మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్లను ప్రారంభించారు డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య, సర్పంచ్ వెంకన్న, ఉప సర్పంచ్ పరమేష్, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి సహాయ సహకారాలతో వెలుగుపల్లి గ్రామ పంచాయతీలో 15 లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ఎస్ సిసి రోడ్లను ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రారక అధ్యక్షులు, గ్రామ సభ్యులు, అదేవిధంగా వివిధ సొసైటీల చైర్మన్లు, గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు వెలుగుపల్లి గ్రామాన్ని తను గత 8 సంవత్సరాలుగా దాదాపుగా 40 రూపాయల సీసీ రోడ్లు ఇచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సీసీ రోడ్లు కంప్లీట్ అయినాక మళ్ళీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకో 10 నుంచి 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు తెచ్చుకొని మిగిలి ఉన్న వాటిని మనం కంప్లీట్ చేసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం, డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్. తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం శిఖరానికి కలశ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ అర్చకులు, రామాచార్యులు హోమం పూర్ణాహుతి, అలంకరణ పూజలు చేశారు. మాడుగుపల్లి మండలం ఆగామోత్కూరు గ్రామంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్రావు, ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
ఇంకా చేయవలసినటువంటి అభివృద్ధి జరగాలంటే మనం మూడవసారి అధికారంలో రావాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఇంటింటికి గడపడకుండా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు కూడా ఈ నియోజకవర్గంలో గతంలో మల్లగొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో కూడా శాసనసభ్యులు గెలిపించినారు. మళ్ళా తిరిగి పూర్వపు స్థానం ఏదైతే నల్లగొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి స్థానం మిర్యాలగూడనే ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి నాయకుడు మీకు ఎక్కడ లేడు, ఎక్కడ దొరకరు. మంత్రులు ఉన్నటువంటి 5-10 నియోజకవర్గాలు తప్ప అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నియోజకవర్గం శాసనసభ్యులు భాస్కర్ రావు గారి నేతృత్వంలో మిర్యాలగూడ నియోజకవర్గం అనే విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటిది, గుర్తించవలసినటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి మనం మీటింగ్ లో పరిమితమై మాటలు చెప్పుకోవడం సరిపోదు. ఇంటి పోయిన తర్వాత మీ గ్రామ కమిటీలు కానీ మీ సర్పంచులు కానీ మీ ఎంపీటీసీలు కానీ గ్రామాల వారిగా మనం పూర్వం ఎన్నికలు మనకి ఏ మెజార్టీ వచ్చింది ఇంకా మెజార్టీ పెట్టడానికి మనం చేయవలసింది. తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. జిల్లాల మల్ల రాజకీయ శక్తులను ఎప్పుడు ఆదిలెత్తదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని పేరు బంధం పుట్టిగడ్డపై మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం సత్యం. ఎన్నికల సంవత్సరం ఇది, ఎన్నికల సంవత్సరం. రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను మండల ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల లబ్ధిదారులకు జడ్పీటీసీ గుండెం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శరత్రావు మాట్లాడుతూ నయా పైసా ఖర్చు లేకుండా కళ్యాణలక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని వారన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సంతుపట్ల అంచిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కళ్యాణలక్ష్మి లబ్ధిదారు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా ఆలోచన చేయాలి. ఇది ఒక కళ్యాణలక్ష్మి కాదు, ఇంకా చాలా పథకాలు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇవాళ సీఎం వెళ్ళిపోండి కానీ, ఇవాళ రైతు ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప పథకాలు పేద వాళ్ళ కోసం పెడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ మన జిల్లా కూడా అన్ని రంగాలలో ముందు ఉన్నారంటే మన కేటీఆర్ గారు. మనకు ప్రతిదీ కూడా మన ఖర్చు లేకుండా ఇవ్వాలి. మీ ఇంటికి 100,000 రూపాయలు చెక్ వస్తుంది, ఎంత గొప్పది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎంత ఆలోచన గొప్పది ఇవ్వాలి. ఎలాంటి ఫైలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మీకు ఇంతకుముందు ఒక 10,000 లోన్ కావాలంటే 20 సార్లు ఆఫీసుల చుట్టూ మీ దగ్గర ఉన్న ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన సందర్భాలు గతంలో. ఎంత గొప్ప ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో 12,00,000 మంది దాటిపోయారు. మన మండలంలోనే 2,000 మంది అంటే 2,000 కుటుంబాలకు వచ్చింది ఇప్పటికి. మా మండలం ఉండేది 12,000 కుటుంబాలు మొత్తం ముస్తాబాద్ మండలంలో 22 గ్రామాలలో 12,000 ఇల్లుంటాయి మనకి. అలా 12,000 ఇళ్ళలో 2,000 ఇళ్ళకి వచ్చింది అంటే ప్రతి 6 ఇళ్ళకు ఒకటి పెళ్లి చేసిన వాళ్ళకి చెక్ వచ్చింది. 6 ఇళ్ళుంటే ఒక ఇంటికి చెక్ వచ్చింది, పిడే పెళ్లి చేసిన వచ్చింది. ఇంకా అందరికి వస్తాయి రాబోయే రోజుల్లో. ఇప్పుడైతే 50-75 లక్షల్లో ఇదే ముఖ్యమంత్రి గారు మా నెలలు నేర్పించాలి ఒక భరోసాతో ఇవాళ అందరూ కూడా ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా మొదలైన ఒకసారి 100,000 రూపాయలంటే మామూలు వచ్చిన గారు మామూలుగా చిన్న చిన్న పెళ్లి అయితే ఎందుకంటే 2-3 లక్షలు పెళ్లి అయిపోయింది.